हेलो व्यूअर्स वेलकम टू माय रुचिलु ई रोज रेसीपी वेज पिज्जा इंट्लोने एला तयार चेसुकोवालो चूद्दाम। ओक बाउल तीसुकोनी अंदिट्लो हाफ कप गोरवेच्चटि नीळ्लु वेसुकोनी ओक स्पून शुगर ओक स्पून ड्रई यीस्ट नि वेसुकोनी बागा कलुपुकोनी 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి। ఇంకొక బౌల్ తీసుకుని అందిట్లో 250 గ్రామ్స్ మైదా అంటే ఒక కప్పు మైదా వేసుకొని టేస్ట్ కి సరిపడా salt మరి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి। ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈస్ట్ యాక్టివేట్ అవగానే దాన్ని ఈ మైదా మిశ్రమంలో వేసుకోండి। చూపించినట్టుగా బాగా కలుపుకోండి। కలుపుకొని చపాతి పిండి ముద్దల చేసుకోండి। ఒక 2 అవర్స్ మూత మూసి పక్కన పెట్టుకొని 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే అది సైజ్ డబుల్ అవుతుంది। పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఆ పిండి ముద్దని తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని కింద చూపించినట్టుగా స్ట్రెచ్ చేస్తూ లాగుతూ బాగా కలుపుకోండి। ఇదే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్, ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది పిజ్జా బేస్। చూపించినట్టుగా ముద్దలా చేసుకొని పెట్టుకోండి। ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ లేకపోతే ఘీ అప్లై చేసుకొని ప్లేట్ అంతా పిండిని థిక్గా స్ప్రెడ్ చేసుకోండి మరియు ఈవెన్గా ఉండేలా చూసుకోండి। ఇప్పుడు నేను చూపించినట్టుగా ఎడ్జెస్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి। అప్పుడు లోపల వేసిన చీజ్ అయినా వెజిటేబుల్స్ అయినా బయటికి రాకుండా ఉంటాయి। మధ్యలో ఒకసారి బాగా ప్రెస్ చేసుకోండి। ఇప్పుడు పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి। ఇన్స్టెంట్ పిజ్జా సాస్ రెసిపీని 1 మినిట్లో ఎలా తయారు చేయాలో అన్న లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కూడా ట్రై చేయండి। పిజ్జా సాస్ని బాగా స్ప్రెడ్ చేసాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ మరియు టొమాటోని 1 బై 1 యాడ్ చేసుకోండి। మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా కానివ్వండి, యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు చీజ్ని బాగా తురుముకుని వేసుకోండి। చీజ్ని వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ ఒరగానో మరియు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి। ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దాంట్లో salt లేకపోతే ఇసుకని వేసుకుని స్టాండ్ పెట్టుకుని 10 మినిట్స్ ప్రీహీట్ చేయండి। ప్రీహీట్ చేసిన దాంట్లో మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పిజ్జాని పెట్టుకుని లిడ్ క్లోజ్ చేయండి। ఒక 30 మినిట్స్ తర్వాత ఎంతో రుచికరంగా ఉండే ఇంట్లోనే వెజిటేబుల్ పిజ్జా రెడీ। చిల్లీ ఫ్లేక్స్ మరియు ఒరగానో వేసుకుని సర్వ్ చేసుకోండి। వెజ్ పిజ్జా ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూసాము కదా, మీరు కూడా ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి। మీకు గనుక వీడియో నచ్చినట్లయితే డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై రుచులు।